ముగ్గురు స్టార్స్ తో నటించాలని ఉందంటున్న పూజా హెగ్డే ఆ సంగతులు మీకోసారి. పూజా హెగ్డే యూత్ లో ఇప్పుడు ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పూజా హెగ్డే ఉంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ మార్కెట్ లోకి వెళ్లడంతో ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకట్టడం లేదు. ఆమె తాజా చిత్రంగా ఈ నెల 11న తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రాధశ్యామ రెడీ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏ హీరోలతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. అందుకు పూజా హెగ్డే స్పందిస్తూ కమల్ హాసన్, రణబీర్ కపూర్, ధనుషులతో కలిసి నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను, ఆ అవకాశం త్వరగా రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. పూజా హెగ్డేకి ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది కనుక ఆమె కోరిక నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమిళంలో విజయ్ జోడీగా ఆమె చేసిన బీస్ట్ కూడా త్వరలో విడుదల కానుంది. ఇక తెలుగులో చరణ్ సరసన చేసిన ఆచార్య కూడా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మాత్రం ఆమె దృష్టి అంతా రాధేశ్యం పైనే ఉంది. నమస్కారం, టిఎఫ్సిసి న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణగౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.